ఈరోజు ఎమర్జెన్సీ ప్రెస్ మీట్ పెట్టడానికి మూడే మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం ఇటు వెళ్ళిపోతుంది, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు దాని మీద. రెండోది, పుష్ప 2 టికెట్ల రేట్ల మీద. మూడోది, కొండా సురేఖ గారు మీద సినిమా ఇండస్ట్రీలో స్పందన మీద. ఈ మూడు నేను మాట్లాడదలుచుకున్నాను. ఇంకా ఏదో విషయం మాట్లాడచ్చు. ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారు రేషన్ బియ్యం కోసం, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అంటే ఒక కలెక్టర్ గారు వెళ్ళి ఒక సిప్పు వెళ్ళి పట్టుకొని ఆయన ఎంత త్యాగం ఎంత త్యాగృత్యంగా పట్టుకున్నారో, ఆయన ఎంత కష్టపడ్డారో, మన రాష్ట్రంలో మనం ఎంత కష్టపడ్డామో అనేది ఆయన చూశారు. ఒక సిన్సియర్ ఇస్ ఆనెస్ట్ ఇస్ కలెక్టర్ గారు యాక్సెప్ట్. దానికి పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్లీ నారాయణ మనోహర్ గారు అందరూ కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఆయన ఇబ్బందిని అక్కడ ఎంతమంది చూసామంటే అక్కడ ఎస్పీ గారు లేరు, తగ్గిమావారు అక్కడ అక్కడ పౌర సరఫరాల వాళ్ళు ఒక మాటకి పొంతన లేదు. ఇది నేను ఈరోజు పోరాడలేదండి, 7 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నా. ఇస్ అ 7 ఇయర్స్ నేను పోరాడుతుంది. దీనికి లింక్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. నేను ఒకటే చెప్తున్నా, అనకాపల్లి డిస్ట్రిక్ట్లో చోడవరంలో వెంకన్నపాలెం అనేది హిందుత్వ మండలంలో అక్కడ ఉన్న రైస్ మిల్లులో ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్ల సంఘానికి సెక్రటరీ అయిన వ్యక్తి అక్కడ మొత్తం టోటల్గా అక్కడ ఏదైతే రేషన్ బియ్యం ఉన్నాయో మొత్తం అప్ టు ఇచ్చాపురం నుంచి అంతా వచ్చి రేషన్ బియ్యం అంతా అక్కడికి వచ్చి స్ట్రైక్లింగ్ అయ్యి ఆ స్ట్రైక్లింగ్ అయిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కాకినాడకి వస్తాయి. ఇది దోడపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఎందుకంటే దోడపూడి భాస్కర్ రెడ్డి గారు రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే సెక్రటరీ ఆయన ఉన్నాడు. ఇది నేను ఈరోజు చెప్పట్లా. అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో ఒక 10 లారీలు వెళ్తే దాన్ని ఏదో తిరుపు కోసం ఒక తక్కువ మోతాదులో కేసు రిజిస్టర్ చేస్తారు, చేసి దాన్ని పట్టుకొని వెళ్ళి తక్కువని వదిలేస్తారు. ఇది పౌర సరఫరాల వాళ్ళు అవ్వచ్చు, అక్కడ అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో పోలీసులు అవ్వచ్చు, ఇది కలెక్టర్ ఆఫీస్ సిబ్బంది అవ్వచ్చు. ఇది డైలీ నడుస్తున్నదే. దీని మీద వైసీపీ గవర్నమెంట్ లో పోరాడి ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ లో పోరాడాము, పోరాడితే ఫలితం దక్కలేదు. అలాగని నేను ఈ గవర్నమెంట్లో కూడా పోరాడుతూ నేను వెళ్తూ ఎంతోమంది ఎంతో దానికోసం వెళ్తున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పిన మాట నేను రోజుకి చెప్తున్నా. ఇది నిన్న లోకేష్ గారికి నేను కంప్లైంట్ కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది. మొన్నే ఓ 3 డేస్ క్రితం లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా లోకేష్ గారి దగ్గర బాబు ఇదో జరిగింది, ఇదిగోండి రేషన్ బియ్యం ఇక్కడి నుంచి వెళ్తున్నాయి, ఇదిగో లైవ్లో నేను జేసీ గారికి పెడుతున్నా, ఇదిగో పవర్ సరఫరాకు పెడుతున్నా, అయినా పట్టించుకోవట్లేదు. ఇదిగో బాబు పలానా వ్యక్తి ఎస్పీ గారికి పెడితే ఎస్పీ గారు వచ్చి, పలానా కే కోటపాటి సీఏ గారికి పెడితే ఆ సీఏ గారు వచ్చి, పైడ్ నాయుడు గారు వచ్చి కేసు మీరు క్లోజ్ చేసుకోండి అని చెప్తాడు. నన్ను స్టేట్మెంట్ అడుగుతారని ఒక అక్యూజ్డ్ లాగా ఒక కంప్లైంట్ని 4 సార్లు తిప్పిస్తాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి స్టేట్మెంట్ కోసం. అక్కడ ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ ఆఫీస్లో సాయంత్రం దాకా నేను కూర్చోవాలి కంప్లైంట్ కోసం. అంటే నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళా, ఏమండి అక్కడ రేషన్ బియ్యం వెళ్ళిపోతున్నాయండి, 16 రూపాయలు కొని అవుతాయి, రీసైకిల్ చేసి అమ్మేస్తున్నారండి, అక్కడ కాకినాడకు తరలిడుతున్నాయండి అని చెప్పుతూ ఉంటే అనకాపల్లి డిస్ట్రిక్ట్లో మా ఒక్క జాయింట్ కలెక్టర్ గారు కానీ అక్కడ ఎవరు కూడా పౌర సరఫరాలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా నిమ్మక నీరెత్తినట్టున్నారు. అక్కడ ఎమ్మెల్యేలకు తెలుసు, అందరికీ తెలుసు, డిపార్ట్మెంట్ తెలుసు, అది హోమ్ మినిస్టర్ గారు డిస్ట్రిక్ట్, అనకాపల్లి డిస్ట్రిక్ట్ హోమ్ మినిస్టర్ గారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎంత కష్టపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీ ఆఫీసులో కరెక్ట్గా చేస్తుంటే, మీ ఆఫీసులో కరెక్ట్గా ఆలోచించుంటే, మీ ఆఫీసులో కరెక్ట్గా పట్టుకొని ఉండుంటే, మీరు చెక్కింగ్ చేసి ఉండుంటే ఈరోజు అక్కడ తరలి వెళ్ళిపోతున్న మొత్తం లారీలని సిప్పులోకి ఎక్కుపోవడం ఎలాగెళ్ళి అక్కడి నుంచి మొత్తం టోటల్గా మధ్యలోకి ఎలాగెళ్ళి అది పట్టుకోవడం ఎలా జరిగింది? ఈ బియ్యం ఎక్కడి నుంచి వెళ్ళాయి? అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి ఎంత వెళ్ళాయి? ఇచ్చాపురం నుంచి ఎంత వెళ్ళాయి? మన గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి ఎంత వెళ్ళాయి? ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా రికార్డ్స్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. వాళ్ళ మీద ఆల్రెడీ కంప్లైంట్ నేను ఇవ్వడం జరిగింది. సో మెనీ కేసెస్ ఉన్నాయి, ఆల్రెడీ విజిలెన్స్ కేసెస్ ఉన్నాయి, మరి చోడవరం పిఎస్ కేసెస్ ఉన్నాయి. మరి నేను ఒకటే అడుగుతున్నా, ఒక్కసారి స్మగుల్ చేసేవాడు, ఒక్కసారి దొంగతనం చేస్తూ వెళ్తున్నవాడు ఆ రైస్ మిల్లను ఏం చేస్తామో మరి ఆఫీసర్లే చెప్పాలి, జాయింట్ కలెక్టర్ గారు అనకాపల్లి వారే చెప్పాలి, సివిల్ సర్వే డిఎస్ఓ గారే చెప్పాలి, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారే చెప్పాలి. ఎందుకంటే నేను అడుగుతుంది, అమ్మా మీ కేసులు ఇన్ని కేసులు దాని మీద అవుతున్నా కూడా మీరు ఫైన్ ఇంప్రూవ్ చేసి వదిలేస్తూ మరి అదే చేస్తున్న మళ్ళీ సేమ్ మొదటికి వచ్చి మళ్ళీ అదే చేస్తుంటే మళ్ళీ పట్టుకుంటుంటే మీరు ఆ రైస్ మిల్ని ఎందుకు మీరు సీజ్ చేయట్లేదు? ఎందుకు ఆయన మీద రెవెన్యూ షీట్ ఓపెన్ చేయట్లేదు? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు?
ఎందుకంటే వైసీపీ వ్యక్తేనా, వైసీపీ వ్యక్తేనా, పాత ఆఫీసర్లు అందరూ మీకు వైసీపీ, మీ వైసీపీ వాళ్ళే ఉన్నారు అక్కడ ఆఫీసర్లు కూడా, కొత్త వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఎందుకు గుంతాల రామకృష్ణ గారు అడగట్లేదు? ఎందుకు రాజుగారు చోడవరం ఎమ్మెల్యే రాజుగారు అడగట్లేదు? ఎందుకు జనసేన ఎమ్మెల్యేలు అడగట్లేదు అంటే అక్కడ ప్రతి వాళ్ళకి అక్కడ మొత్తం టోటల్గా అందరికీ తెలిసిన విషయమే. నేను వేరేగా నేను దీనికోసం చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎల్లుండి బియ్యం అక్కడ నేను ఒకటే వెళ్తున్నా, నేను ఇచ్చిన కంప్లైంట్లో నేనేం వేగ్గా కంప్లైంట్లో విత్ ప్రూఫ్స్తో కంప్లైంట్ ఇచ్చాను. మీరు పెట్టిన కంప్లైంట్లే, మీరు పెట్టిన విజిలెన్స్ రిపోర్ట్సే, మీరు పెట్టిన ఎఫ్ఐఆర్లే. మరి దాన్ని అలా ఎలా ఉంచుతారు, ఎలాగ మిల్లు ఉంచుతారు, ఎందుకు మీరు వెరిఫై చేయట్లేదు? ఈ అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి ఎన్ని రేషన్, ఎన్ని టన్నులు బియ్యం మీ కాకినాడలో వెళ్ళాయి? ఇప్పుడు కాకినాడలో దొరికిన బియ్యంలో ఈ దీంట్లో వాటా ఎంత ఉంది? ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లేదు? నేను 3 రోజుల క్రితం నేను లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి లోకేష్ గారి దగ్గర కూర్చొని లోకేష్ గారికి చెప్పి, బాబు ఇది జరిగింది బాబు, ఇది జరుగుతుంది బాబు అని పంపించి లోకేష్ గారి ఆఫీస్ నుంచి మళ్ళీ ఎస్పీ గారికి పంపించి చేయడం జరిగింది. ఇది కంప్లైంట్ రూపంగా ఇచ్చిన ఆఫీసర్లు పట్టించుకోకపోతే ఏమన్నట్టు చాలా సింపుల్గా జేసీ గారి దగ్గరికి వెళ్ళాను, జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అనకాపల్లి నేను అడిగాను, అమ్మా మీరు ఒక 2 కుటుంబాల తగాదా కోసం రాజు 9 గంటలకి 10 గంటలకు కూడా ఎంఆర్ఓ వాళ్ళని పంపిస్తున్నారు, మరి అన్యాయంగా రేషన్ బియ్యం అమ్మా చాలా మొత్తం టోటల్గా రూపాయి బియ్యాన్ని, పేదల బియ్యాన్ని మొత్తం టోటల్గా దోచుకుంటూ దళారులు కోట్లాది కోట్లు సంపాదించుకుంటున్నారు, అది కంప్లైంట్ పెడితే పట్టించుకో. అది అనుభవ తర్వాత విషయం అండి, అది తర్వాత చూస్తాం. ఏంటి ఒక ఒక ఎస్ఏ ఏమంటాడంటే ఇది ఎందుకండి మీరు క్లోజ్ చేసుకోండి, ఇది పెద్ద ఇష్యూ కాదండి. అలాంటప్పుడు రేషన్ బియ్యం బంద్ చేసేయండి. మాలాంటి వాళ్ళు కోట్ల కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టిన వాళ్ళు అందరూ డబ్బులు తీసుకొచ్చి మీరు దళారుల చేతికి వెళ్ళే బదులు రేషన్ బియ్యం రూపాయికి బంద్ చేయండి, 16 రూపాయలకు కొనడం అంట, 73 రూపాయలకు సైక్లింగ్ చేసి అమ్మడం అంట, ఇది ఎక్కడ అన్యాయం అండి? మా డబ్బులు ప్రజల డబ్బులు తీసుకొని ప్రజల డబ్బులు దళారుల చేతికి ఇవ్వడం అనేది ఎవరు ఇచ్చారు మీకు హక్కు అని అడుగుతున్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు ఇప్పటికైనా మీ వల్ల కాదు, మేము పట్టుకోలేము, మా వల్ల కాదు రేషన్ బియ్యాన్ని మేము స్మగ్లింగ్ జరుగుతుంటే మాకు చేత కావట్లేదు అన్నప్పుడు రూపాయి బియ్యం మానేయండి, తీసేయండి. కోట్లగా ఆ స్క్రీము తీసేస్తే 1000 కోట్లు ఇంకొక దానికి పనికొస్తుంది, ఇది దళారులకి 1000 కోట్ల రూపాయలు వెళ్ళిపోతుంది. ఇది నా మాట కాదు, పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట, నేను ఫస్ట్ నుంచి పోరాడుతున్న మాట, నేను చెప్పుతున్న మాట, నేను ఆఫీసుల చుట్టూ తిరిగి 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 నేను ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న పిచ్చివాడిని చూసినట్టు చూశారు. పిచ్చివాడిని ఎలా చూశారు? అలా చూశారు. నేను జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఉదయం కూర్చుంటే సాయంత్రం నా ఫ్లైట్ టైం అయిందాకా ఉంచి ఏంటండి పవన్ సరఫరా దగ్గరికి వెళ్తే ఏంటండి, మా మమ్మల్ని సీఎం గారి దగ్గరికి వెళ్తే 4 సార్లు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని మళ్ళీ రేపు రండి ఎల్లుండి రండి అంటే ఇవన్నీ వాళ్ళకి తెలుసు. నేను అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది. నేను పక్కనే కూర్చున్నా జేసీ గారు జాయింట్ కలెక్టర్ గారు అనకాపల్లి పిఎస్, నేను అక్కడ వెనకాల కూర్చున్నా బయట ఇంకా ఆమె కోసం వెయిట్ చేస్తుంటే ఆ పిఎస్ వచ్చి ఆ ఓనర్తో మాట్లాడుతున్నాడు. జేసీ గారు పిఎస్ మాట్లాడి మీకోసం కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరో వచ్చారు, నేను లేననుకున్నాడు, కంప్లైంట్ ఎవరో ఇవ్వడానికి వచ్చారు చూసుకో మేడం దగ్గర. అంటే ఇదే ఇన్ఫర్మేషన్లో ఇలాంటి వాళ్ళని మరి ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు, ఎందుకు మీరు తీసుకోవట్లేదు? ఏమైనా మేము సీఎంఓ మేము లోకేష్ గారికి రిపోర్ట్ ఇస్తే అక్కడ రిపోర్ట్ వచ్చి ఒకరిని అడుగుతారు, ఒకరిని అడిగితే మళ్ళీ కింద వాళ్ళు అడుగుతారు. అదే రిపోర్ట్ని వెరీ క్లియర్ అండి, కంప్లైంట్ ఈజ్ ఆల్రెడీ చాలా మంచి వాళ్ళండి వాళ్ళు, కేసులు ఏదో కావాలా మాకు కేసులు కావాలని పెట్టామండి. ఆ రైస్ మీద చాలా మంచివాడు అండి దారుపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, దేవుడితో సమానం అండి. అక్కడ ఉన్నవాళ్ళు కూడా రైసుమిల ఓనర్ చాలా మంచివాడండి. మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు మాకు కేసులు కావాలంటే ఒక కోటా కోసం మేము కేసులు పెట్టామే తప్ప అస్సలు బియ్యం ఆడండి, రేషన్ బియ్యం ఆడండి. అంత చాలా మంచి వాళ్ళు ఉన్నారు పౌర సర్పంచ్, వీళ్ళు విజిలెన్స్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ. 10 లారీలు వస్తూ ఉంటే నా కళ్ళతో 10 లారీల్లో 50 బస్తాలు రాసిన పెద్ద ఘనత వేలదే ఉందండి. 4 ఆటోలు వెళ్తే 8 బస్తాలు రాసిన ఘనత వేలదే ఉందండి. అంటే ఇలాంటివి జరుగుతుంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా మేమెళ్ళినా అంటే ప్రతి జిల్లాకి పవన్ కళ్యాణ్ గారు రావాలా, ప్రతి జిల్లాకి లోకేష్ గారు రావాలా, ప్రతి జిల్లాకి చంద్రబాబు నాయుడు గారు రావాలా? ఆఫీసర్లు ఎందుకున్నారు? గ్రూప్ 1 పోస్టులు ఎందుకున్నాయి? ఐపీఎస్లు ఎందుకున్నారు? ఐఏఎస్లు ఎందుకున్నారు? దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా సార్, గత పాలకుల్లాగా మనం ఇదే ఆఫీసర్లు మనం ఎలా మీరు రన్ చేస్తే మీకు అనకాపల్లి జేసీ గారు ఉన్నారు 2 సంవత్సరాలు అయింది వైసీపీ గవర్నమెంట్లోనే చేస్తున్నారు. ఓకే నేను ఆమె కోసం అనట్లే, ఇక్కడ ఎందుకు మరి 2 సంవత్సరాల నుంచి ఇక్కడ రేషన్ బియ్యం మీద ఎందుకు పట్టుకోవట్లేదు, ఎందుకు దృష్టి సాధించలేదు? జిల్లా కలెక్టర్ గారు కూడా ఎందుకు దృష్టి సాధించలేదు? ఎందుకు పౌర సరఫరా వాళ్ళు ఎందుకు దృష్టి సాధించలేదు?
ఈ 2 సంవత్సరాలు ఎన్ని కేసులు పెట్టారు? మీరు జరిమానా విధిస్తే సరిపోతుందా? ఒక మిల్లి మీద జరిమానా విధించుకుంటూ కొంత మోతాదు పట్టుకొని మీరు మధ్యలో కరెక్టా? పోలీస్ స్టేషన్ పోలీసులు ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ మా అక్కడ పవన్ కళ్యాణ్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? అక్కడ ఉన్న ఈ జడ్పీటీస్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఈ మర్మం ఏంటి? వెరీ సీరియస్గా ఎవరెవరు ఉన్నారో దీని వెనకాల, వాళ్ళని పట్టుకోవాలా? వాళ్ళని అరెస్ట్ చేయాలా? వాళ్ళ మీద ఇమీడియట్లీ రవడీ సీట్ ఓపెన్ చేయాలా? పీడీ యాక్ట్ పెట్టండి. ఒక్కరికి పీడీ యాక్ట్ పెడితే ప్రతి వాడికి భయం వస్తుంది. ఇది నేను ఎంక్వైరీ చేసి మీరు ఇచ్చిన రిపోర్ట్ చెప్తున్నా, నేనేమి చెప్పట్లే, నాదేం కాదు. ఇదిగోండి మీరు ఇచ్చిన రిపోర్ట్లు ఇవి, ఇదిగోండి విజిలెన్స్ వాళ్ళు మేము ఇన్ని పట్టుకొని సీజ్ చేసామని చెప్పిన వాళ్ళు, మీ రిపోర్ట్ ఇది, మీ రిపోర్టు. ఇదిగోండి చోడవరం పిఎస్లో ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పింది, మీరు ఇచ్చిన రిపోర్ట్ ఇది ఆర్టీ యాక్ట్ కింద. ఇదిగోండి 5 నెలల క్రితం నేను ఇచ్చిన కంప్లైంట్ ఇది అనకాపల్లి డిస్ట్రిక్ట్కి. ఇదిగోండి మొన్న నేను పెట్టిన కంప్లైంట్, లోకేష్ గారికి మీకు అందరికి పెట్టిన కంప్లైంట్, లోకేష్ గారి దగ్గరికి స్వయంగా ఇచ్చిన కంప్లైంట్. లోకేష్ గారికి ముందు రోజు ఇచ్చాను, మరుసటి రోజు 2 డేస్ తర్వాత నిన్న మొన్న పట్టుకున్నారు. నేను ట్యూస్డే ఉదయాన్నే లోకేష్ గారిని కలిసి లోకేష్ గారికి అన్ని కూడా వివరించి చెప్పడం జరిగింది. ఇది దీనికోసం ఆయన చేతికి ఇవ్వడం జరిగింది. అంటే ఇలాంటివి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక పవన్ కళ్యాణ్ గారు అంత చెప్తున్నారు, మేమింత 7 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం, ఇది పేదల బియ్యం, మీరు రీసైకిల్ చేసి 16 రూపాయలు కొన్ని రీసైకిల్ అప్ టు ఇచ్చాపురం నుంచి ఇక్కడ దాకా అనకాపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అవుతుంది, వెంకన్నపాలెం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అవుతుంది, ఇది మేము అదిస్తున్నాం, గీపెట్టుకుంటున్నాం. వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు రవడీ సీట్ ఓపెన్ చేయట్లేదు? ఎందుకు పీడీ యాక్ట్ పెట్టట్లేదు? దీని మీద అంత మీకు అంత వాల్యూ లేనప్పుడు ఈ రూపాయి బియ్యం కోటానే క్యాన్సిల్ చేసేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి 2,000,000,000 రూపాయలు ఇంకొక స్కీమ్కి ఇవ్వచ్చు. దయచేసి అర్థం చేసుకొని సీరియస్గా ఐఏఎస్ అండ్ ఐపీఎస్ యాక్ట్ వర్క్ చేస్తారా? పౌర సరఫరా వర్క్ చేస్తారా? ఇది సీరియస్గా తీసుకుంటారా? నాదండ్ర మనోహర్ గారు కూడా సీరియస్గా తీసుకుంటారా? లేదనుకుంటే ఇది మళ్ళీ రిపీట్ అవుతుందా? నాకైతే తెలియదు, కానీ నేను వచ్చి సోమవారం దాకా చూస్తా, నెక్స్ట్ మండే, ఈ మండే కాక నెక్స్ట్ మండే దాకా చూస్తా. ఆ మిల్లుల ముందే నేను నిరాహార దీక్ష కూర్చుంటాను. ఒకవేళ ఇన్ కేసు కానీ దాని మీద ఆ మిల్లు మీద యాక్షన్ తీసుకోకపోతే నేను జాయింట్ కలెక్టర్ గారికి నేను అందరికీ చెప్తున్నా, దయచేసి ఆ మిల్లు ముందే నేను ఆ యాక్షన్ తీసుకునేదాకా నిరాహార దీక్ష కూర్చుంటానని మాత్రం నేను చెప్తూ, దయచేసి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీరు అర్థం చేసుకోండి. గత పాలకులు ఇలాగే జరిగితే గత పాలకులు చేసిందే మనకే వస్తుంది. ఏం అడిగినా ఎమ్మెల్యే గారిని అడగండి, ఏం అడిగినా ఎమ్మెల్యే గారిని అడగండి. ఎందుకంటే లెటర్లో ఎమ్మెల్యే గారి లెటర్లతో వచ్చారు, ఈ ఆఫీసర్లు మినిస్టర్ లెటర్లతో వచ్చారు, ఈ ఆఫీసర్లు. ఇక్కడ చీఫ్ మినిస్టర్తో పని లేదు, డిప్యూటీ సీఎంతో పని లేదు. ఏం అడిగినా ఎమ్మెల్యే గారిని అడగండి, ఒక సీఏని అడిగినా ఎమ్మెల్యే గారిని అడగండి. ఈజ్ అ బాస్ ఆఫ్ ది ఎమ్మెల్యే. అక్కడ కులాలు వస్తున్నాయి, మా కులపోడు వేసుకున్నామండి, ఇదెంత న్యాయం అండి? ఇది గత పాలకులు చేసిన తప్పునే మనము చేస్తామా? ఒక్కసారి ఆలోచించండి. మీరు గుండెల మీద చేసుకొని మనం మాట్లాడుతున్నాం ఈరోజు మొత్తం టోటల్గా, ఇక్కడ వెళ్తే ప్రజా దర్బారు వెళ్తున్నాయి అంటున్నాం, లేకపోతే స్పందన వెళ్తున్నాం, ఏ కార్యక్రమాలు మనం సెటిల్మెంట్ చేస్తున్నాం, ఏ కార్యక్రమం పేదలకు సాల్వ్ చేస్తున్నాం, ఒక్కసారి ఆలోచించండి. ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఒక స్పందనలో కార్యక్రమం వస్తే వచ్చే స్పందన కార్యక్రమం గల ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యి వాళ్ళకి నిజంగా నిజాయితీగా ఆ పని జరిగితే వాళ్ళు సంతోషిస్తారు. ఇస్ అ కాంప్లికేటెడ్ అయితే దాన్ని ఇంకా మినిస్టర్ గారికో లేకపోతే సెక్రటరీకో పంపించాలి. కానీ ఏ ప్రాబ్లం స్పందనలో ఆన్ ది స్పాట్ సెటిల్మెంట్ అవుతుందో చెప్పమనండి. ఎన్ని కేసులు ఈరోజు స్పందనలో మొత్తం ఒక జిల్లాకు 100 కేసులు వస్తే ఎన్ని కేసులు సెటిల్మెంట్ అవుతుంది నెక్స్ట్ స్పందన దాకా చెప్పమనండి. అక్కడ ఏదైతే ఉందో కింద దాంట్లో ఏం రాస్తున్నారో అదే రాస్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళతో ఆల్రెడీ తప్పు చేశారనే కదా మరి మీ దగ్గరికి వస్తున్నారు. మీ దగ్గరికి వస్తే మీరు అదే రిపోర్ట్ తీసుకొని ఇస్తే ఆయన తప్పండి, ఎప్పుడూ కంప్లైంట్ ఇస్తూనే ఉంటాడండి. కంప్లైంట్లు ఇస్తూనే ఉంటాడు, కానీ అక్కడ రిపోర్ట్ ఉందా లేదా? నేనేం అడుగుతున్నానంటే, ఆ మిల్లులో అన్యాయం జరిగిందా? మిల్లులో రీసైకిల్ జరిగిందా జరగలేదా? ఆ మిల్లు కట్టినగా నుంచి రేషన్ బియ్యం నచ్చాయా నడలేదా? చాలా నిజాయితీపరుడు అయితే నా మీద కేసు పెట్టండి. యాజ్ అ వెరీ ఆనెస్ట్ పర్సన్ ఇస్ దార్పూర్ చంద్రశేఖర్ రెడ్డి అండ్ దార్పూర్ చంద్ర రెడ్డి బినామీలు పెట్టమనండి నా మీద కేసు, నేను రెడీ. నేను ఇవన్నీ ప్రూఫ్స్తో చూపిస్తుంటే ఆ ఎక్కడికి వెళ్తుందో చూపిస్తుంటే ఇంకా కొన్ని చెప్పలేం. కొన్ని అయితే మేము పొలిటికల్ లీడర్స్కి చెప్పాం, ఇంకా కొన్ని ఉన్నాయి, అది అన్నీ అర్థం చేసుకుంటారని ఆలోచిస్తున్నా.
కొన్ని మీడియా ముందు వివరించి వివరంగా చెప్పలేము. ఇది పోలీసులు అర్థం చేసుకుంటారని ఆలోచిస్తున్నా, ఇది జాయింట్ కలెక్టర్ గారు సీరియస్ గా తీసుకుంటారని ఆలోచిస్తున్నా, ఇది పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా తీసుకున్నారు, అది ఇమ్మీడియట్లీ మరి పవన్ సర్పాలకు మరి అది కనకాపల్లి డిస్ట్రిక్ట్కి చెప్తారు అని ఆలోచిస్తున్నా. లోకేష్ గారి దగ్గరికి ఇచ్చిన లోకేష్ గారు డైరెక్ట్ గా సీరియస్ గా తీసుకుంటారని ఆలోచిస్తున్నా. ఇది మరి చంద్రబాబు గారి దగ్గర సీరియస్ గా తీసుకుంటారా, మరి ఇవన్నీ తీసుకోకుండా గత పాలకులాగే ఇది పోతే పోనీ అని వదిలేస్తారా అనేది నిర్ణయం మీకు వదులుతున్నా. చాయిస్ ఆఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.